సారూ నేనండి వెంకయ్యనే. ఆ వెంకయ్య చెప్పు. పని చూసి పెడతానన్నారు కదండి అయ్యా, ఏమన్నా దొరికినాదా? కరోనా టైం అని ఎవరు పనులు ఇవ్వట్లేదు వెంకయ్య. సరేనండి అయ్యా. పిల్లాడు స్కూల్ ఫీజు కట్టాలన్నాడు అయ్యాల. డబ్బులు చేతికి అందాల, స్కూల్కి వెళ్ళనులే. అరే ఇవాళ నువ్వు స్కూల్కి రావట్లేదా? రావట్లేదు. రెండు నుంచి వచ్చిన తర్వాత ఇవాళ జరిగిన నోట్స్ ఒక గంట రాసుకునేస్తా. సరేరా. ఏమే ఇవాళ వంట ఏం చేసినావు? కూరగాయలు రేషన్ లేవు కదయ్యా, కొంచెం పచ్చిపులుసు కాస్తున్నాను. రా బూతెందు గాని. అదేందే పిల్లాడికి కూడా పచ్చిపులుసే పోసి పెడతావా? కొట్టుకెళ్ళి అరువుకి రెండు గుడ్లు ఎత్తుకొస్తా. అమ్మా అమ్మా, నేను అన్నం తినేసానని చెప్పమ్మా నాన్నకి. ఏమయ్యో పిల్లాడు బోన్ చేసేస్తున్నాను లేరా, నువ్వు దిందు గాని. అయ్యో తినేసినాడా? రాసుకునివ్వు. మన స్కూల్ పక్కన ఒక కాలేజ్ ఉండిద్ది కదా, రికార్డు రాస్తే 500 ఎంత ఇస్తారనుకుంటా కదరా. నువ్వెందుకు రాసేది రికార్డ్స్? కొంచెం డబ్బులు అవసరం ఉందిరా, రేపు వెళ్దాము. సరేరా. సార్ సార్ సార్, పర్సు పోగొట్టుకున్నాను, ఊరు వెళ్ళాలి. మనయ్య నన్ను హెల్ప్ చేస్తారా సార్? వెళ్ళవయ్యే వెళ్ళు. సార్ సార్ సార్, పర్సు పోయింది, మనయ్య నన్ను హెల్ప్ చేస్తారా సార్? మొత్తం ఇది ఒక బిజినెస్ అయిపోయింది, వెళ్ళిపో. బాగా ఆకలిస్తుంది, కళ్ళు కూడా తిరుగుతున్నాయి. హే డబ్బులు, ఆకలి బాగా, ఏమన్నా కొనుక్కుందాం. అలా ఆలోచించకూడదు. సార్ సార్ సార్, మీ డబ్బులు? అవును నావేనయ్యా. ఆకలి వస్తుంది, ఊరెళ్ళడానికి కూడా డబ్బులు లేవు. ఇదిగోండి ఆకలి వస్తుందన్నారుగా, తినండి. ఇదిగోండి ఊరెళ్ళడానికి డబ్బులు. థ్యాంక్ యూ సార్. ఇంకా మంచి వాళ్ళు ఉన్నారు. తనకి ఎంత ఆకలి వేసినా తనకి దొరికిన నా డబ్బులు తిరిగి ఇచ్చేసాడు, అది నిజాయితీ. ఈ రోజుల్లో ఎంతోమంది బస్టాండ్లలో రైల్వే స్టేషన్లో పర్సులు పోగొట్టుకుని డబ్బులు లేక మనకి ఎంతోమంది కనిపిస్తేనా అన్నారు. కొంతమంది చెప్పే అబద్ధాల వల్ల నిజంగా సహాయం పొందాల్సిన వాళ్ళకు కూడా మనం సహాయం చేయలేకపోతున్నాం. ఒక్కసారి ఆలోచించండి, అన్నదానంలో కన్నా అన్నదానం చాలా గొప్పది. అరే బాధపడుకురా, ఉండు నేను వెళ్ళి వాటర్ బాటిల్ తెస్తాను. ఇతను ఏ నువ్వు వినిత్ కదా? అవును నువ్వు. నేను రా సాగత్ని, నీ బీటెక్ క్లాస్మేట్ని. హా గుర్తొచ్చావు. ఎలా ఉన్నారా? హా బాగానే ఉన్నాను రా. నువ్వెంటిక్కడ? వి సొల్యూషన్స్కి ఇంటర్వ్యూకి వచ్చాను రా. అవునా, ఏమైంది? మా ఊళ్ళేరా? రాలేదు. వీడు వచ్చింది నా కంపెనీలో ఇంటర్వ్యూ. ఇప్పుడు వీడికి జాబ్ ఇస్తే రేపో మాపో వీడి పేపర్లు చూసి రాసే ఈ స్టేజ్కి వచ్చానని స్టాఫ్ అందరికీ తెలిసిపోతుంది. అదే కనుక జరిగితే నన్ను ఎవరు కేర్ చేయరు. ఎందుకులే రిస్క్, ఎలాగో జాబ్ రాలేదన్నాడుగా, నేను నెమ్మదిగా తప్పించుకుంటాను. హా సరేరా, నాకు అర్జెంటుగా పని ఉంది, ఉంటాను రా. బాయ్. హా బాయ్ రా. అతనేంట్రా జాబ్ రికమెండ్ చేస్తానన్నాడా ఏంటి? వాడు నా ఫ్రెండ్ రా. ఏంటి అతను నీ ఫ్రెండా? విజల్యూషన్స్ వాడిదేరా? అవునా, అందుకే నేను ఎక్కువ జాబ్ ఇవ్వాల్సి వస్తుందని అలా తప్పించుకుంటూ వెళ్తున్నాడు. అదేంట్రా, వాడి నా పేపర్ చూసారా, కాపీ కొట్టి పాస్ అయ్యాడు. తప్పు వాడిది కాదురా, నీది. ఈ రోజుల్లో మంచి అవార్ కావాలరా. గోల్డ్ మెడల్ సంపాదించిన నువ్వేమో ఏ పని దొరక రోడ్ల మీద జాబ్ కోసం తిరుగుతున్నావు. నీ పేపర్ షూస్ కాపీ కొట్టిన వాడు ఐటీ కంపెనీ పెట్టాడు. ఈ రోజుల్లో డబ్బు పలుకుపడి ఉన్న వాళ్ళు మాత్రమేరా రాణిస్తున్నారు. నీలాంటి నిరుద్యోగులు మాత్రం ఏ పని దొరక రోడ్ల మీద పిచ్చోళ్ళలాగా తిరుగుతున్నారు. అవునరా, నేను నిజంగానే పిచ్చోడిని. రేపటి నుంచి నా చదువుకి తగ్గ ఉద్యోగం కాకుండా ఏ తక్కు ఉద్యోగం చూసుకుంటారా? ఇంతేరా మన మిడిల్ క్లాస్ జీవితాలు. పద ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.